వెల్కమ్ వెల్కమ్ టు మాలిన్ కిచెన్. ఈరోజైతే మనం బటాటో వడ చేసుకున్నామండి. బటాటో వడ అనొచ్చు, పావు బాజీ అనొచ్చు, బటాటో బజ్జీ అనొచ్చు, మన ఇష్టం అండి, ఏదైనా అనొచ్చండి. స్నాక్ అయితే పిల్లలు అద్దరిపోయేలాగా తింటారండి. చూడండి ఇదే లోపల కూడా ఎంత సాఫ్ట్గా ఎంత మెత్తగా, నేను ఇడిసి చూసినానండి. వావ్, చాలా బాగుందండి, టేస్టీగా ఉంటుంది. మనకు కావాలంటే చట్నీతో కూడా తినొచ్చండి. మనం ఎర్ర చట్నీ, ఏ చట్నీ అయినా, లేకుంటే కచ్చప్ సాల్స్ అయినా వేసుకొని తినొచ్చు. చాలా టేస్టీ, సూపర్గా బాగుంటాయండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. బటాటో లోపల బాగుంటుందండి. పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు. మా పిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారండి. స్నాక్ చేస్తే నేను చాలా ఇష్టంగా తింటారు. అందరు పిల్లలు కూడా అలాగే తింటారండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా వీడియో చూడాలంటే పూర్తిగా చూడండి. మా వీడియో నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. బాగా చూడండి వీడియో మొత్తం. వావ్, భలే ఉన్నాయండి. మనం ఏ పేరైనా పెట్టుకోవచ్చు. బటాటో చేసుకుంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. హెల్దీ అయిన బటాటో అండి. బాగా చూడండి. థ్యాంక్ యూ. మనం ఒక బౌల్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత చూడండి, ఈ కప్పుతో నేను ఒక కప్పు అరకప్పు శనగపిండి తీసుకున్నానండి. ఇందుట్లో వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల బియ్యం పిండి వేసుకుంటున్నానండి. ఇందుట్లోనే వేసుకోవాలి. ఒక చిట్కెడు వాము వేసుకోవాలి. చిట్కెడు కలుంజి వేసుకోవాలి. పసుపు చిట్కెడు వేసుకోవాలి. జీర పౌడర్ చిట్కెడు వేసుకోవాలి. అలాగే చిట్కెడు కారం వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. మొత్తం ఇలాగ బాగా కలిపేసుకోవాలి మనం. చూడండి ఇలాగా మనం ఇందుట్లోకి కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. బాగా పలుసగా కలుపుకోకూడదండి. చూడండి మనం ఇలా కలిపేసుకున్నాం. చూసారా, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందుట్లో ఒక చిట్కెడు వంట సోడా వేసుకోవాలండి. వంట సోడా అయినా, ఏది సోడా అయినా సరే, మనం బేకింగ్ సోడా అయినా కొద్దిగా చిట్కెడు వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోవాలి. ఒక చిట్కెడు వాటర్ వేసుకున్నా వేసుకొని మనం బాగా ఇలా కలిపేసుకోవాలి బ్యాటరు. చూడండి ఇలా కలుపుకున్న తర్వాత మనం చూసారా, ఇలా పడాలి. రిబ్బన్ పడుతుంది కదా, రిబ్బన్ మాదిరి ఇలాగ ఉండాలి. ఇప్పుడైతే రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఈ బ్యాటర్ చేసుకున్నాం కదా, ఈ బ్యాటర్లో మనం 1 స్పూను ఆయిల్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం శుభ్రంగా బాగా ఇలా కలిపేసుకోవాలి. చూడండి ఇలా కలిపేసుకున్నాను ఆయిల్ వేసుకొని కొద్దిగా. ఇప్పుడు ఈ ప్రాసెస్ అయింది అండి. మనం 2 బొటాటాలు తీసుకున్నానండి. తీసుకొని నేనైతే సీటీలు, 2 సీటీలు ఉడకపెట్టుకున్నానండి. ఇలాగే ఇప్పుడు బాగా చల్లారిని మనం తొక్క అంతా తీసేసుకుందాం ప్లేట్లోకి. చూడండి బటాటో తీసుకొని నేనైతే చేసి పెట్టుకున్నాను. ఇలాగా చిదిమి పెట్టుకున్నానండి. ఇది ప్రాసెస్ అయిపోయింది. వేడిగా ఉంది, బాగా చల్లారాలి. చూడండి మనం మిక్సీ జార్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే, మనం ఇందుట్లోకి చూడండి 4 ఎన్నో మనం కారాన్ని పట్టి పచ్చిమిర్చి వేసుకోవాలండి మిక్సీ జార్లో. అలాగే 2 ఇంచులు అల్లం వేసుకోవాలండి, అల్లం ముక్కలు మిక్సీ జార్లో. అలాగే ఇందుట్లోకి మనం ఎల్లుల్లిపాయ ఇల్లండి, ఎల్లుల్లిపాయ 4-5 వేసుకోవాలండి. అలాగే పుదీనా రెబ్బలు వేసుకోవాలండి, ఉంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు. అలాగే మనం ఇందుట్లోకి కొత్తిమీర కూడా వేసుకోవాలండి. వేసుకొని మనం మిక్సీ పట్టుకుందాం. చూడండి మిక్సీ పట్టుకున్నాను నేను. ఒక్కలు ఒక్కలు పట్టుకోవాలండి. ఇలాగా ఈ ప్రాసెస్ అయిపోయింది అండి. మనం ఒక ఫ్రై పెన్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అందుట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి మనం. చూడండి ఆయిల్ వేసుకున్నా. కొంచెం మనం ఆవాలు వేసుకోవాలండి, కొద్దిగా వేసుకోవాలి. అలాగే మనం జీలకర్ర 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పచ్చెనగపప్పు వేసుకోవాలి. అలాగే కరివేపాకు తరిగి వేసుకోవాలండి శుభ్రంగా కడిగి. అలాగే చిట్కెడు పసుపు వేసుకోవాలి. చూడండి ఇప్పుడు మనం ఇందాక దంచుకున్నాం కదా, మిక్సీలో వేసుకున్నాం కదండి, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, పుదీనా అవన్నీ, కొత్తిమీర, ఇదంతా ఇందుట్లో వేసుకోవాలి. వేసుకొని మనం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి తగినంత. కొద్దిగా ఆమ్చూర్ పౌడర్ వేసుకోవాలి 1/2 టీ స్పూను. చూడండి బాగా ఇలాగ వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందాక చేసుకున్నాం కదా బటాటో, అది వేసుకోవాలండి ఇందుట్లో. కొన్ని వేసుకొని బాగా మనం కలుపుకోవాలి. ఇదంతా బాగా వేయించుకోవాలి తడి అంతా పోయేదాకా.
ఒక చిటికెడు కలుని చేసుకోవాలి. బాగా కలిపేసుకోవాలి మనం మొత్తం అంతా. చూడండి బాగా ఇలా వేయించుకోవాలి. చూడండి బాగా మనం ఇలా వేయించుకున్నాం. ఇప్పుడు మనం ఇందులోకి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర అయితే వేసేసుకుందాం. పైన నుంచి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చల్లారించుకుందాం మనం ఇప్పుడు. అలాగే మనం ఉల్లికాడలు కూడా వేసేసుకుందాం. బాగా చల్లారాలండి. ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూడండి ఇప్పుడైతే చల్లారిపోయింది. ఇప్పుడు మనం చేతితో ఇలా తీసుకోవాలండి. మనకు ఎంత సైజు ఉండ కావాలో అంత సైజు ఇలా చేసుకోవాలి. చూడండి నేనైతే ఇలా చేసుకున్నా. చూసారా ఈ సైజు చేసుకున్నాను నేను. ఇప్పుడు అన్నీ చేసుకుందాం. అంతే అండి, అయిపోయిందండి. బటాటో లడ్డూలు అయితే రెడీ చేసేసుకున్నాను నేను. ఇప్పుడు చూడండి ఏం చేయాలో. మనం కడాయిలో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ ఏడెక్కాలండి కొద్దిగా. ఏడెక్కిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలంటే, ఇందాక చేసుకున్నాం కదా బటాటా లడ్డూలు, ఈ బ్యాటర్ చేసుకున్నాం. ఈ బ్యాటర్లో ఇలాగ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం అయితే ఇలాగ చెంచాతో అయినా చేతితో అయినా మనం ఇలాగ తీసుకొని చూడండి బాగా మనం ఇలాగ తీసేసుకొని మనకి ఇలాగ వీలు అయితే మనం అలాగే వేసుకోవచ్చండి. చూడండి బాగా వేసుకోవాలి. ఇలాగ ఏడెక్కిన తర్వాత మనం నెమ్మదిగా ఇలాగ వేసేసుకోవాలండి ఒక్కొక్కటి ఒకటి. అలాగే మనం అన్నీ వేసుకుందాం. కొంచెం మంట అయితే సులువుగానే పెట్టాలండి. మనం ఇలాగ పైన ఆయిల్ వేసుకోవాలి. పైన నుంచి ఇలాగ వేసుకుంటే మనకు బాగుంటుందండి. చూడండి ఇలా కాలాలి. చూడండి ఇలా కాలిపోయినాయండి. మనం ఇలాగ తీసేసుకోవాలి. చూసారా ఇలా అన్నీ తీసుకుందాం. ప్లేట్లు వేసుకుందాం. చూడండి రెండో వైపు కూడా నేను వేసుకున్నాను. ఇప్పుడు మనం ఇది చిన్న మంట మీదే స్లోలోనే కాల్చుకోవాలండి, లేకుంటే మాడతాయి. అందువల్ల మనకు ఏదో రెడీ అయిపోయిందండి. ఇలా తీసేసుకోవాలి మనం. చూసారా ఇలా తీసుకుందాం. చూడండి ఇలా తీసుకోవాలి. అంతే అండి, అయిపోయిందండి. ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ చేయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో.